విశాఖ జిల్లా సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆదివారం సంత డైలీ మార్కెట్లకు సంబంధించిన వేలం పాటలు నేడు నిర్వహించారు. కాంట్రాక్టర్ శృంగు కావడంతో సబ్బవరం పంచాయతీ ఆదాయానికి గండి. సబ్బవరం ఈవో పిఆర్డి మహేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం కార్యదర్శితో సహా ఈ పాటలో పాల్గొన్నారు. అయితే సంత పాటలు పాడుకునేందుకు వచ్చిన కాంట్రాక్టర్లు రింగ్ అయిపోయారు. దీంతో లక్షలాది రూపాయల ప్రతి ఏడాది 3 లక్షల వరకు పలికే వారపు సంత కేవలం 120,000 రూపాయలకు గండి సత్యనారాయణ అనే వ్యక్తి దక్కించుకున్నారు. కాగా డైలీ మార్కెట్కు సంబంధించి వేలం పాట పంచాయతీ పాలకవర్గం నిర్ణయించిన ధర కంటే తక్కువకు కాంట్రాక్టర్లు రింగ్ అయి ముందుకు సాగనివ్వలేదు. దీంతో ఆదాయపరంగా పంచాయతీ నష్టపోతుందనే భావంతో పంచాయతీ సర్పంచ్ దెడ్డం ప్రసాద్ కార్యదర్శులు పునరాలోచించి ఈ పాటను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అందుకని డైలీ మార్కెట్ వేలం పాట శుక్రవారం వాయిదా వేసినట్లు ప్రకటించారు. కట్టచ్చు ఆ పాటకి మళ్ళీ ఎవరైనా అడిగారు కదా, ఇప్పుడు ఈ పాట కావాలనుకుంటే కొత్తగా ఎవరైనా కట్టాలనుకుంటే కట్టచ్చు. సబ్బవరం గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ రోజు వారపు సంతలో మరియు డైలీ మార్కెట్ కి సంబంధించి 11 గంటలకి వేలం పాటలు గ్రామ పంచాయతీలు వేయడం జరిగింది. అయితే వారపు సంతకు సంబంధించి 120,000 రూపాయలకి గండి సత్యనారాయణ గారు హెచ్చు పాట పాడగా ఆయనకి పాట పుట్టి వేయడం జరిగింది. ఇక డైలీ మార్కెట్కి సంబంధించి గత సంవత్సరం 3,04,000 రూపాయలు పాటకు వెళ్తే మరి ఈ సంవత్సరం 2,40,000 వరకు వచ్చి ఆగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక ఈఓపీఆర్డి మహేష్ గారు నిర్ణయం తీసుకొని మరి ఈ సంత పాటని రేపు శుక్రవారంకి వాయిదా వేయడం జరిగింది. మరి కోవిడ్ నిబంధనల వలన సంత గత చెన్నై పాలనకి జరిగిపోయి మరి యథాస్థానం తీసుకురాకపోవడం వల్ల మరి అనుకున్నంత ధర పలకడం లేదు. దీనికి సంబంధించి ఈఓపీఆర్డి నిర్ణయం ప్రకారం శుక్రవారంకి వాయిదా వేయడం జరిగింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మళ్ళీ యథాస్థానంగా గ్రామ పంచాయతీలో ఈ డైలీ మార్కెట్కి సంబంధించి వేలం పాట వేయడం జరిగింది. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.